తమ డిమాండ్ల పరిష్కారం కోసం బాసర్ ట్రిపుల్ ఐటి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఆరవ రోజు కొనసాగాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో చేసిన చర్చలు విఫలమయ్యాయి. సీఎంఓ నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చేదాకా నిరసన ఆగదని తేల్చి చెప్తున్నారు. నిన్న మా క్యాంపస్కి మినిస్టర్ గారు రావడం జరిగింది. ఇంతకు ముందులాగే హామీలో ఇచ్చారు, మేము బీసీని అపాయింట్ చేస్తాము, ఇంకా మీ డిమాండ్స్ అన్ని కూడా తీరుస్తామని. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి కావండి, ఎప్పటి నుంచో ఉన్నాయి, మా సీనియర్స్ ముందు నుంచి ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఏవి సాల్వ్ కాలేదు. సాల్వ్ చేస్తున్నామంటున్నారు కానీ ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. 2017లో కూడా సేమ్ ఇదే న్యూస్లో కూడా వచ్చింది, బీసీని అపాయింట్ చేస్తాము అని, అది అవ్వలేదు. 2018లో కూడా మాకు హామీ ఇచ్చారు, అది అవ్వలేదు. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నారు కానీ మాకు నమ్మకం రావటం లేదు. అందుకనే మేము ఈరోజు 6th డే అండి, 6th డే సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఇచ్చే హామీల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము సీఎం కేసీఆర్ గారిని మా క్యాంపస్కి రావాలని, మా 12 డిమాండ్స్ తీర్చాలని మేము కోరుకుంటున్నాం. ఎండనక వానక మేము చలికి వణుకుతూ మా హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి. మేము ఫుడ్ వాటర్ అన్నీ కూడా మేము సాక్రిఫైస్ చేస్తున్నాము. టైంకి తినట్లేదు అసలు. మేము ఇంకా కూడా ఇది సిక్స్త్ డే అండి, ఇంకా కూడా ఎవరు స్పందించట్లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్ మా డిమాండ్స్ని సీఎం కేసీఆర్ గారు మీరు కంపల్సరీగా రావాలి. ప్లీజ్, వీఆర్ సో రిక్వెస్టింగ్ యూ సార్, మా బాధలను అర్థం చేసుకోండి.